ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. ఏలూరులో కొన్ని ప్రాంతాల్లో అయితే ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి అక్కడ పరిస్థితుల గురించి పూర్తి సమాచారాన్ని అందించడానికి వేలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, సుధా, పశ్చిమ గోదావరి జిల్లాలో 4వ విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 2-3 చెదురుమట్టుల సంఘటన మినహా మిగతా అంతా ప్రశాంతంగా కొనసాగింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు వరకు చూస్తుంటే కోటేశ్వర వేలూరు రూరల్ మండలం కోటేశ్వర దుర్గాపురం అనే గ్రామంలో వైసీపీ అభ్యర్థిని విజయం సాధించడం జరిగింది. మరో మిగతా చోట్ల కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 4వ విడత పోలింగ్ కు సంబంధించి 266 పంచాయతీలకు గాను 39 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 237 పంచాయతీలకు పోలింగ్ ముగిసింది. ఇక కౌంటింగ్ చిన్నది ప్రారంభమైంది. కోటేశ్వర ఏలూరు రూరల్ మండలం కోటేశ్వర దుర్గాపురం చిన్న పంచాయతీ కావడంతో అక్కడ ఫలితం అయితే వెలువడింది. 4వ విడత సంబంధించి జిల్లాలో మొదటిగా వైసీపీ బోర్డింగ్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే పోలింగ్ అంతా కూడా 2-3 సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం అభ్యర్థులు అందరూ కూడా చాలా ఉత్కంఠగా పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకున్న పరిస్థితి ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద చేరుకున్న పరిస్థితి ఉంది. ఎటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదనపు బలగాలను కూడా తీసుకురావడం, సమస్యాత్మక ప్రాంతాలు అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు కూడా అక్కడ మోహరించి అయితే ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక బలగాలు కూడా మోహరించారు. కౌంటింగ్ ప్రక్రియ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 4వ విడత పోలింగ్ కు సంబంధించి ప్రారంభమైంది. ఇప్పుడు ఒక మొదటి ఫలితం వచ్చింది. మిగతా చోట్ల మొదటి రౌండ్ లో 7 వార్డులు ప్రకటిస్తున్న పరిస్థితి, 2వ రౌండ్ లో 7 వార్డులు ప్రకటిస్తారు. చిన్న పంచాయతీలకి మరి కాసేపట్లో చిన్న పంచాయతీలు ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. పెద్ద పంచాయతీలు వచ్చేసరికి దాదాపుగా రాత్రి 11 నుంచి 12 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. మొదటి 4 విడతల పోలింగ్ సరళి చూసుకుంటే మొత్తం 4 విడత చూసుకుంటే 83.76% పోలింగ్ అత్యధికంగా నమోదైందని చెప్పుకోవచ్చు. మొదటి విడత పోలింగ్ చూసుకుంటే 80.29% నమోదు కాగా 2వ విడత వచ్చేసరికి 81.75%, అదే రకంగా 3వ విడత వచ్చేసరికి 82.76%. ఈ 4వ విడత పోలింగ్ మొత్తం 83.7%, అంటే సుమారుగా 4 విడతల్లో కలిసి 82.14% పోలింగ్ నమోదైంది. ఇక 4వ విడత ఈ పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక స్థానానికప్పుడే ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది. మిగతా చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పెద్ద పంచాయతీలు అయితే కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. మైనర్ పంచాయతీల్లో మాత్రం ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ముందుగా వార్డులు, మొదటి రౌండ్ లో ఒక్కొక్క పంచాయతీకి 7 వార్డులు ఉంటాయి, 2వ రౌండ్ లో 7 వార్డులు ఉంటాయి. అలాగా వార్డుల వారీగా కూడా ఫలితాలు ప్రకటన వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వార్డులు ఫలితాలు అయితే వచ్చాయి. పంచాయతీకి సంబంధించిన ఏలూరు రూరల్ మండలం పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది జిల్లాలో. థ్యాంక్ యూ రాంబాబు.